మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతికి అమ్మఒడి పథకాన్ని, ఉగాదికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కారెం శివాజీ తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కారెం శివాజీ ఆరోపించారు. ఈ ఉగాది సంబరాలకి ప్రతి పేదవానికి ఇల్లు పట్టా ఇవ్వాలని, ఉగాది సంబరాలు జరుపుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు. అమ్మఒడి పథకంతో అమ్మఒడిలో గుడి కట్టుకుంటే, ఇళ్ల పట్టాలతోటి అయ్య గుండెల్లో గుడి కట్టుకునే విధంగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ సంక్షేమ పథకం ఎవరలేక తప్పుదావ పట్టిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి అసైన్డ్ భూములు తీసుకోవద్దని చెప్పేసి క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా కానీ అధికారులు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అసైన్డ్ భూములు తీసుకుంటే మేము కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి.